హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఈరోజు నేను ఒక మంచి డివోషనల్ ప్లేస్ అండ్ హిస్టారికల్ ప్లేస్కి వెళ్తున్నాను. ఇది యాక్చువల్గా నేను లెహంగా కానీ శారీ కానీ వేసుకుందాం అనుకున్నా. సో శారీ అంటే కాదు కాబట్టి లెహంగా అయినా వేసుకుని వెళ్దామని అనుకున్నాను. కాకపోతే అది కూడా కావట్లేదు, ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది. అందుకని చెప్పి బయట ఎంతసేపు నిలబడతాను, వెహికల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి చూడీదార్ వేసుకుని వెళ్తున్నాను. ఫుల్గా ఎండ ఉంది కాబట్టి నేను లెహంగా అది వేసుకోలేకపోయాను అన్నమాట. యాక్చువల్గా వేసుకోవాలని ఉండేది ఫస్ట్, ట్రెడిషనల్గా వెళ్దాం టెంపుల్కి కదా వెళ్ళేది అని చెప్పి, కాకపోతే వీలవ్వట్లేదు అనమాట. బయట ఏంటని చూస్తే అది మనం క్యారీ చేయలేము అనిపించింది. అంటే మనం ఓన్ వెహికల్లో లేదంటే మన దగ్గరికి వెహికల్ వచ్చింది అంటే ఓకే, కాకపోతే ఇప్పుడు నేను ఉండే ప్లేస్కి ఏమీ యాక్సెస్ లేదు కాబట్టి వెహికల్స్ ఏమన్నా వస్తే వెళ్ళడమే. దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. అందుకని చెప్పి ఇంకా కళ్ళకి కాజల్ కూడా పెట్టుకోలేదన్నమాట. జనరల్గా అయితే బయటకు వెళ్తే కొంచెం కాజల్ అయినా పెట్టుకుంటాను, కాకపోతే అది కూడా లేకుండా ప్లెయిన్గా, ఇంకా అంటే స్వెట్గా ఉంటే ఎంత ఇచ్చిగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి అవేం లేకుండా సింపుల్గా ప్లెయిన్గా వెళ్ళిపోతున్నాను. ప్రజెంట్ నేనుండే ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చుట్టూ అంతా ఓపెన్గా ఉంటుంది. కాకపోతే కావాల్సినవన్నీ ఇందులోనే ఉంటాయి, కమ్యూనిటీలోనే టెంపుల్తో సహా అన్నీ ఇందులోనే ఉంటాయి, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఒక్కటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఓన్ వెహికల్ ఉంటే ఓకే, కానీ మనం బయటకు వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే అవి వచ్చేవరకు ఇంకా వెయిట్ చేయడమే అంతే. సో నేను శ్రీకాళహస్తికి వచ్చేసాను. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, సో దానికి ముందు ఇంకా చెకింగ్ అవి ఉంటాయి. సో అక్కడ అన్నీ మన దగ్గర ఉన్న ఫోన్స్ అన్నీ ఇచ్చేయాలన్నమాట. ఫోన్ లోపలికి అలో లేదు, ఇంకా ఇక్కడ వరకు మాత్రమే అలో ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ఫస్ట్ ఎంట్రెన్స్ అన్నమాట. ఇది టెంపుల్ పైన. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు తిరుపతికి వెళ్ళే బస్సు ఎక్కేసి మధ్యలో శ్రీకాళహస్తిలో దిగాను అనమాట, టెంపుల్ దగ్గర దిగాను. సో యాక్చువల్గా ఏంటంటే కొన్ని బస్సులు ఏమో డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోతాయి, మధ్యలో శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర వైపు రావన్నమాట ఇటువైపు. సో కొన్ని ఏమో ఆపుతారు అక్కడ, అలా ముందే అడిగి ఎక్కాను అనమాట. అంటే శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర ఆపుతారా లేదంటే బస్ స్టాండ్లో ఆపుతారా అని చెప్పి ముందు కనుక్కొని ఆ తర్వాత ఇంకా బస్సు ఎక్కాను. నేను ప్రజెంట్ ఉన్న ప్లేస్కి టెంపుల్ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి నాకు మ్యాక్సిమం 4 అవర్స్లో వెళ్ళడం రావడం మధ్యలో దర్శనం అదంతా 4 అవర్స్లో అయిపోయింది కంప్లీట్గా. నేను హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడే అన్నీ ప్లాన్ చేసుకున్నాను అనమాట, ఇన్ కేసు టైం దొరికింది అంటే వెళ్దాము అని చెప్పి అనుకున్నాను ఫస్టే. నేను వేరే వర్క్ మీద శ్రీకాళహస్తికి దగ్గరలోనే ఉన్నాను, శ్రీకాళహస్తికి చాలా దగ్గరలో ఉంటానని తెలుసు కాబట్టి ఇంకా వచ్చినప్పుడు ఎలాగైనా వెళ్దామని అనుకున్నాను. సో నేను చేసే వర్క్ కొంచెం లేట్ అవుతుంది అనమాట, అందుకని చెప్పి మధ్యలో టైం ఉందని ఇంకా ఈరోజు వెళ్ళేసి వచ్చాను. యాక్చువల్గా నేనేంటంటే ఎవ్రీ ట్యూస్డే అలా శివుడు టెంపుల్కి వెళ్ళడము నాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. ఇక్కడ కూడా ఒకటి టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామిది ఉంటుంది. శివుడు టెంపుల్కి ఎలా వెళ్దాము అని చెప్పి అనుకున్నాను. సో ఈరోజు ఇంకా నాకు టైం కూడా కలిసి వచ్చిందనమాట, నా వర్క్ కొంచెం లేట్ అవ్వడం, అక్కడికి ఇంకా వెళ్దాము అని అనుకున్నాను. అలా ఎప్పటి నుంచో శ్రీకాళహస్తి వెళ్దాము అని అనుకుంటున్నాను, వీలవ్వట్లేదు. అలాగే ట్యూస్డే రోజు టెంపుల్కి వెళ్దామన్నా కానీ ఇక్కడ దగ్గరలో లేవన్నమాట, అందుకని చెప్పి ఇంకా రెండు కలిసి వచ్చేవి. శివుడు టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది, ట్యూస్డే రోజు నేను వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి, అలాగే శ్రీకాళహస్తి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కాబట్టి వెళ్ళి వచ్చాను అనమాట. ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే మనం ఫస్ట్ తిరుపతికి వెళ్ళాలా శ్రీకాళహస్తికి వెళ్ళాలా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకు అంటే మోస్ట్లీ తిరుపతి చూడడానికి వచ్చినా లేదంటే పిల్గ్రిమేజ్కి ఎక్కడికి వచ్చినా కానీ శ్రీకాళహస్తి కూడా కవర్ చేసుకుని వెళ్తారు కదా. కాకపోతే జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే శ్రీకాళహస్తికి వెళ్ళిన తర్వాత ఇంకే టెంపుల్కి వెళ్ళొద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తుంటారు. శ్రీకాళహస్తికి వెళ్తే టెంపుల్కి ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు, కానీ రాహుకేతు పూజ చేసిన వాళ్ళు వెళ్ళొద్దు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళొచ్చు అని అంటారు. కాకపోతే కొంతమంది అక్కడ ఉన్న పూజార్లు కూడా ఏం చెప్తారు అంటే ఇక్కడ రాహుకేతు పూజ చేయించుకుని తర్వాత అక్కడికి కూడా వెళ్ళొచ్చు, అంటే తిరుపతికి కానీ ఇంకో టెంపుల్కైనా వెళ్ళొచ్చు, కానీ ఇలా రిలేటివ్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే
చూసి వద్దామనో లేదంటే కలిసి వద్దామని చెప్పి వెళ్తుంటారు కదా, అలా వెళ్ళకూడదు, డైరెక్ట్ మీ ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంటారు. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంటుంది, చాలా మంచి హోలీ ప్లేస్ కాబట్టి దాని హిస్టరీ అంటే చాలామంది తెలిసే ఉంటుంది. కాకపోతే నాకు తెలిసిన స్టోరీ, నాకు తెలిసిన దాని గురించి హిస్టరీ నేను కొంచెం చెప్తాను. యాక్చువల్గా శ్రీకాళహస్తికి ఈ పేరు వచ్చిందంటే శ్రీ అంటే సాలిడ్ అనమాట, స్పైడర్, తర్వాత కాళ అంటే పాము, ఆ తర్వాత హస్తి అంటే ఏనుగు. మన పురాణాల ప్రకారం ఏంటంటే శ్రీ కాళహస్తి ఈ మూడు పూజ చేసేవంట శివుడికి. ఈ శ్రీ కాళహస్తి మూడింటిలో ఫస్ట్ శ్రీ అంటే సాలిడు, సాలిడు వెళ్ళి ఫస్ట్ శివుడికి అభిషేకం చేయడము, పూజలు చేయడము అలా చేసేదంట. సాలిడు వచ్చి వెళ్ళగానే తర్వాత కాళ పాము వచ్చి తన దగ్గర ఉన్న నాగమణి అది పెట్టి పూజలు చేసి ఇలా వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత పాము కూడా వెళ్ళిపోగానే హస్తి ఏనుగు కూడా వచ్చి పూజలు చేసేదంట. ఫస్ట్ సాలిడు వచ్చి పూజ చేస్తుంటుంది, సో అదంతా తీసేసి అంటే అక్కడ అంతా క్లీన్ చేసేసి పాము చేస్తుంది. పాము పూజ చేసి వెళ్ళగానే మళ్ళీ ఏనుగు వస్తుంది కదా, అప్పుడు ఏనుగు వచ్చి శివుడికి పూజ చేసేది, పూలు అవి తీసుకొచ్చి దగ్గర కొలంలో ఉన్న వాటర్ తీసుకొచ్చి పూజలు చేసేదంట. అయితే ఈ ముగ్గురు ఎవరికి తోచిన విధంగా ఎవరికి వచ్చిన విధంగా పూజలు చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. కాకపోతే స్పైడర్ ఏంటంటే వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసింది. అబ్జర్వ్ చేసిన తర్వాత వీళ్ళందరూ నేనే కదా శివుడికి పూజ చేయాలి, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అనుకుందన్నమాట. అప్పుడు పాముకి ఏనుగుకి వాళ్ళిద్దరికీ గొడవ పెడితే అప్పుడు వీళ్ళిద్దరు పోతారు, నేను ఒక్కదాన్నే హాయిగా శివుడికి పూజ చేసుకోవచ్చు అని చెప్పి అనుకుందంట. అప్పుడు స్పైడర్ సాలిడ్ అలా అనుకోగానే పాముకి వెళ్ళి చెప్పిందంట, నువ్వు వెళ్ళగానే ఏనుగు వచ్చి ఇలా అంతా క్లీన్ చేసేసి నీ పూజని మొత్తం తీసేసి తను చేసుకుంటుంది అని చెప్పి చెప్పగానే పాము కోపం వచ్చింది. నేను చేసిన పూజ అంతా అక్కడ క్లీన్ చేసేసి మళ్ళీ తను పూజ చేసుకుంటుంది ఏనుగు అని చెప్పి పాము కోపం వచ్చిందన్నమాట. అప్పుడు ఏనుగు ఏంటంటే కొలంలోకి వెళ్ళి వాటర్ తీసుకుందాము శివుడి అభిషేకం కోసం అని చెప్పి కొలం దగ్గరికి వెళ్ళింది. ఇంకా కొలం దగ్గరికి వెళ్తున్నప్పుడు పాము దాని వెనకాల వెళ్ళేసి కొలం దగ్గర తొండంలోకి దూరిపోయిందన్నమాట, ఏనుగు తొండంలోకి. అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి దాని బ్రెయిన్లోకి వెళ్ళి కొంచెం ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు ఏనుగు ఏం చేసిందంటే దగ్గరలో ఉన్న రాయికి గట్టిగా కొట్టుకుందన్నమాట, ఓం నమ శివాయ అని చెప్పి గట్టిగా కొట్టుకుందంట. కొట్టుకున్నప్పుడు ఇంకా ఇద్దరు లోపల ఉన్న పాము ఏనుగు ఇద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరు చచ్చిపోవడమే కాకుండా ఆ రాయి పైనే స్పైడర్ కూడా ఉంది. సో అప్పుడు ఏమైంది, ముగ్గురు ఒకేసారి చచ్చిపోయారు. ఇంకా తర్వాత శివుడు ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట, వాళ్ళ దగ్గరికి వచ్చి శ్రీని హస్తిని ఇద్దరిని సాలీడిని ఏనుగుని వాళ్ళిద్దరినీ విలీనం చేసుకున్నాడు అనమాట. అలా ఈ ప్లేస్కి శ్రీ కాళహస్తి అని చెప్పి పేరు వచ్చింది అప్పటి నుంచి. అంతేకాకుండా వశిష్ఠ మహారాజు తన కొడుకుల్ని పోగొట్టుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఘోర తపస్సు చేశాడు శివుడి కోసం అని చెప్పి కూడా చెప్పుకుంటారు. ఈ స్టోరీసే కాకుండా పురాణాల్లో ఇంకా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి, మెయిన్ స్టోరీస్ అయితే ఇవి చెప్పుకుంటారు ఎక్కువగా. నేను వెళ్ళింది ట్యూస్డే రోజు, కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది అని అనుకున్నాను, కాకపోతే మరీ ఎక్కువగా లేదనమాట, తొందర తొందరగానే లైన్ అంతా క్లియర్ అయిపోయింది. సో అందుకని నేను తొందరగా వెళ్ళి తొందరగా రాగలిగాను అనమాట, మళ్ళీ లంచ్ టైం వరకు వచ్చేసాను నేను ఉండే ప్లేస్కి. గుళ్ళో ఉన్న శివుడికి ఇంకా స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వాయులింగం అనమాట. మన పంచభూత స్థలాలు అంటారు కదా లింగాలు, అలా ఆ పంచభూత స్థలాల్లో ఒకటనమాట ఈ శివలింగం, ఇది వాయులింగం. నేను యాక్చువల్గా ఈరోజు వెళ్ళింది ఓన్లీ శ్రీకాళహస్తికి మాత్రమే వెళ్ళానమాట. సో పక్కన ఇంకా భక్త కన్నప్ప టెంపుల్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో దగ్గరలో భరద్వాజ తీర్థం అని ఇంకా చాలా హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా కవర్ చేద్దాము అని చెప్పి ఈసారి అయితే శ్రీకాళహస్తి వరకు వెళ్ళేసి వచ్చాను. ఇంకొక మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 4 టెంపుల్స్ ఉంటాయి లోపల. సో ఆ 4 టెంపుల్స్ 4 వైపులు ఉంటాయన్నమాట, అంటే ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఇలా ఉంటాయి. పడమరలో మన శ్రీకాళహస్తీశ్వరుడు, తూర్పులో మన అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఉత్తరంలో వినాయకుడు, దక్షిణం వైపేమో దక్షిణామూర్తి, ఇలా 4 వైపులా 4 గుడులు ఉంటాయన్నమాట. టెంపుల్స్ అన్ని గ్రహణం టైంలో అన్ని క్లోజ్ చేసేసి గ్రహణం విడిచిన తర్వాత అప్పుడు సంప్రోక్షణ చేసి ఓపెన్ చేస్తారు టెంపుల్స్ అని వింటుంటాం కదా. కాకపోతే శ్రీకాళహస్తీశ్వరి టెంపుల్ మాత్రమే గ్రహణ టైంలో కూడా ఓపెన్ చేసి ఉంటుందన్నమాట. అండ్ ఇందులో శనీశ్వరుడికి సపరేట్గా ఒక గుడి ఉంటుంది, ఆయనకి పూజ జరుగుతూ ఉంటాయి. బేసికల్లీ ఏదైనా ప్లేస్ కొత్త ప్లేస్ అంటే అక్కడ ఉన్న హిస్టరీ తెలుసుకోవడము, దాని గురించి నాకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్పడం వల్ల చాలా ఇంట్రెస్ట్. వెళ్ళే ముందు ఆ ప్లేస్కి ఉన్న ఇంపార్టెన్స్ కానీ హిస్టరీ కానీ తెలుసుకుంటే కంపల్సరీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంటుంది, చూస్తున్నప్పుడు ఇంకా దాన్ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అందుకని చెప్పి నాకు కూడా ఫస్ట్ దాన్ని హిస్టరీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే మనకు ఆల్రెడీ దాని గురించి కొంచెం తెలిస్తే ఇంకా తెలుసుకోవాలి, అక్కడ ఉన్నవి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము,
అందుకని చెప్పి నాకైతే స్పెషల్గా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా చేసే ముందు తెలుసుకోవడం లేదంటే దాని గురించి నాతో వచ్చే వాళ్ళకు కూడా దాని గురించి చెప్తూ ఉంటాను అనమాట, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకు కూడా అనిపిస్తుంది కదా మనం ఇంత మంచి ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చాము, ఇంత హిస్టారికల్ ప్లేస్కి, ఇంత హోలీ ప్లేస్కి వచ్చాము అని చెప్పి మనకు కూడా ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా. అందుకని చెప్పి నాకు కూడా చాలా ఇష్టం అలా తెలుసుకోవడం కానీ వేరే వాళ్ళకి చెప్పడం కానీ ఇష్టం. అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అది అబ్జర్వ్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. ఈ ప్లేస్ని ఫస్ట్ పల్లవ డినాసిటీ రూల్ చేసేదంట, తర్వాత చోళ డినాసిటీ వచ్చిందన్నమాట. సో చోళ డినాసిటీ వచ్చినప్పుడు పల్లవాస వాళ్ళు ఏదైతే ఆర్కిటెక్చర్ అదంతా ఆల్రెడీ చేసి ఉంచారో అది కొంచెం కొంచెం పోతున్నప్పుడు వీళ్ళు దీన్ని మళ్ళీ రీమాడిఫై చేశారు, దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు కొన్ని ప్లేసెస్ని. తర్వాత విజయనగర సామ్రాజ్యం వచ్చినప్పుడు మన శ్రీకృష్ణదేవరాయలు కూడా దాన్ని ఇంకొంచెం రినోవేట్ చేసి 100 పిల్లర్స్ ఇది మండపం కట్టించడము, అక్కడ రాజగోపురం కట్టించడము ఇవన్నీ చేశారంట. సో అవన్నీ మనకి యాక్చువల్గా ఫోన్ ఎలవలేదన్నమాట లోపలికి, కానీ ఆర్కిటెక్చర్ చూస్తే అంటే మనం ఆల్రెడీ ముందు ఆ ప్లేస్ గురించి మనకు తెలుసు ఆల్రెడీ. సో అక్కడ తెలియన తర్వాత ఓ ఇదేనా ఇలా ఉండేదా ఆ టైంలో అని చెప్పి మనకు కూడా మంచి క్యూరియాసిటీ వస్తుంది. అందుకని చెప్పి ముందు అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా వెళ్ళొచ్చు, అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుని వెళ్తే ఇంకా క్యూరియస్గా ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఆ ప్లేస్ని. ఇదన్నమాట నాకు తెలిసిన శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ హిస్టరీ. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.